ఇవాళ ఎంత నాటకం ఆడుతున్నారంటే రాష్ట్రాన్ని భరిస్తూ పెట్టిస్తానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు రాబందులంతా. పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి మాటలు మాట్లాడుతున్నారు. పీఆర్పీలో ఆయన కీలక పాత్ర వహించాడు. వాళ్ళ అన్నయ్య ఈ కుటుంబం మొత్తం వాళ్ళ సామాజిక వర్గం దగ్గర నుంచి సీట్లు ఇచ్చేటప్పుడు కోట్లాది రూపాయలు తీసుకొని చప్ప పెట్టకుండా మూటా కట్టుకుని అల్లు అరవింద్ చిరంజీవి వెళ్ళిపోయిన సంగతి ప్రజలు మర్చిపోలా. మళ్ళీ ఇప్పుడు ఈయన ఒకరోజు కమ్యూనిస్టులతో కూర్చుంటాడు, ఓ పక్క జయప్రకాష్ గారితో కూర్చుంటాడు, మళ్ళీ ఇంకో పక్క ఏదో మేధావులు అంటాడు. ఒక స్టెబిలిటీ లేదు పవన్ కళ్యాణ్కి. నా తెలిసి చిరంజీవి గారికైనా 16 సీట్లు వచ్చినాయి, కానీ పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదు. వాయిదా